അഗ്നിപുരാണ വാക്യത്തിൽ വേദം ചൊല്ലുന്നത് അഹമന്ന മഹമന്ന മഹമന്ന അന്നപൂർണ്ണ. അത് എന്ത ഗൊപ്പ ദേശം അണ്ടി, ఇది దొరుకుతుంది కాబట్టే పెద్దవాళ్ళు మాటను ఆ నాలుగు వేలు లోపలికి వెళ్తున్నా కాబట్టి ఏం తెలియట్లేదు అని కాళ్ళప్పుడు తెలుసు. మీకు ఒక కథ చెప్పాలనుకుంటుంది, జరిగినది మా గురువుగారు చెప్పారు. అసలు పాడేయడం అంటే చెప్పు తీసి కొట్టాలి, మళ్ళీ ఎంత కావాలో అంతే పెట్టించుకో, పరిశాలు ఏం బాధలేదు పడేయడం. ఎంత నాన్సెన్స్ అండి, మళ్ళీ నువ్వు సివిల్ అయితే నువ్వు ఎడ్యుకేటెడ్ కంటిన్యూట్. ఒక హాస్పిటల్లో చూడటానికి ఒక స్నేహితుడు వెళ్ళాడు, ఇక్కడ కాదు వేరే దేశం వెళ్తే అతను చూస్తున్నాడు. ఆ పక్క బెడ్ అనుకోకుండా పక్క బెడ్లో ఎవరినో చూశాడు. హే యువర్ జాన్ అని వాళ్ళు రివీల్ చేసుకున్నారు. నువ్వేంటి ఇలా ఏంటి అని అతను అంతా చెప్పాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు కాలేజీ ఫ్రెండ్స్. నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఏదో చేస్తున్నా వ్యాపారం ఏదో అన్నాడు ఈ చూడడానికి వచ్చిన అతను. ఆ బెడ్ మీద ఉన్నవాడు ఎవరు అంటే ఒక సైనికుడు. సైన్యంలో యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు, ఒక వాటర్ బాటిల్. ఇప్పుడు ఏమో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకేం చేస్తున్నాం మనకు తెలీదు. ఏదో కొన్ని బఠానీల గింజలు వేస్తారు వాళ్ళు అడవుల్లో వదిలేస్తే వాళ్ళని బంకర్ వేసుకుంటారు కదా, భూమిలో ఏదో తవ్వి అందులో ఉండి పైన ఏ చెట్టు కొమ్మలో వేసుకుంటారు, కొన్ని ఆయుధాలు కత్తులు ఏవో పెట్టుకుంటారు. సో అలా వెళ్ళిన వాడు ఇతను ఆ గింజలు ఏవో తినేసాడు, అయిపోయాడు. ట్యాబ్లెట్లు ఏదో వేసుకున్నాడు, అయిపోయింది. వాటర్ కూడా అయిపోయింది, దాంట్లో దొరికితే ఏదో తాగాలి. ఇంకా అంతే, వాటర్ ట్యాంక్ ఇచ్చి పంపరుగా, పెద్ద ట్యాంక్ ఏది ఇస్తారు కానీ వాటర్ ట్యాంక్ ఉండదు కానీ వాటర్ ట్యాంక్ ఉండదుగా. సో వాళ్ళకి మీరు ఇది కొట్టుపోయింది నిజం. నీళ్లు అయిపోతే ఎక్కడా దొరక్కపోతే వాళ్ళు సర్వే అవ్వడానికి ఏం చేస్తారు సార్? పైనుంచి వచ్చిందే కిందకు వస్తే పట్టుకుని మళ్ళీ అదే తాగదు, అర్థం కదా? సమోత్తర ప్రాణం. అలాంటి సైనికుడు దేశాన్ని కాపాడుకుంటే 36 ఏళ్ళు వచ్చి ప్రజలు కట్టే పన్నులతో బతికే ఒక బాడుకో ఢిల్లీలో, వాడి పేరు మళ్ళీ కృష్ణుడి పేరు, ఆ పొరంబోగు. పొరంబోగు అంటే ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఏంటో. సో వాడు అంటాడు, సైనికులు 10th ఫెయిల్ అయ్యి దిక్కు లేక ఫుడ్ కోసం జాయిన్ అయ్యారు. వాడు విమానాల్లో దిక్కుతున్నారు, మన ఎవరి కుక్కలు ఇదే కుక్కలు, అది పరిస్థితి మన దేశం. సరే కంబ్యాక్, ఇతను అలా బతకడానికి ట్రై చేశాడు. మొత్తానికి ఏమైంది, ఆ బంకర్లో ఉండిపోయాడు. యుద్ధం అయిపోయింది, ఈ దేశం వాళ్ళు గెలిచారు. వీళ్ళు ఏం చేస్తారు, గెలిచిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎక్కడెక్కడ బంకర్లో ఎవరో ఉన్నారో పికప్ చేసుకుంటుంది. అలా బంకర్ని తవ్వితే ఇతను కొన ఊపిడుతూ ఉన్నాడు. తీసుకొచ్చారు, హాస్పిటల్లో పెట్టాడు. డాక్టరుని ఈ స్నేహితుడు అడిగాడు, సార్ వాట్ ఇస్ అబౌట్ మై ఫ్రెండ్ అంటే, ఇన్ అప్రాప్రియట్ టైం ఇఫ్ యూ గెట్ వన్ బ్రెడ్ స్లైస్, సరైన సమయంలో అతనికి ఒక బ్రెడ్ పీస్ స్లైస్ దొరికిందంటే అతను బతుకుంటేవాడు. కానీ ఇప్పుడు మొత్తం కాలిపోయింది, నో ఛాన్స్ అన్నాడు. అప్పుడు ఈ చూడటానికి వచ్చిన స్నేహితుడికి ఈ గతం గుర్తొచ్చింది. ఏమిటది, ఇతను అతను ఏదో బేకరీకి ఎక్కడికో వెళ్ళారు, లేదో స్కూల్లోనే కాలేజీలో తింటున్నప్పుడు అక్కడ అంతా బ్రెడ్డే కదా ఫుడ్ అంటే, మన బోర్డు వెరైటీలు ఉండవు, పూర్ కంట్రీస్ కదా, మనకు గోంగూర పచ్చడి ఉంటుందా, ఆవకాయ ఉంటుందా, అన్నం ఉంటుందా, చపాతి ఉంటుందా, దోశ ఉంటుందా, పూర్ కంట్రీస్. ఏమన్నా పూర్ ఇండియా కాదు, పూర్ కంట్రీ. అర్థమైందా? మనకుండే ఫుడ్ వెరైటీస్ కానీ, మనకుండే క్లాత్ వెరైటీస్ కానీ, మనకుండే కల్చర్ కానీ, మనకుండే లాంగ్వేజెస్ కానీ, ఏది వాళ్ళకి లేదు. చాలా పూర్
పీపుల్ ఇతర దేశాలు ఏమన్నాను పూర్ ఇన్ ఆల్ అన్నిట్లో పూరే మరి వాళ్ళు ఇచ్చు కదా అంటారేమో దేంట్లో ఇచ్చు పెద్ద మేళ అది ఇచ్చా మెంటల్లీ వీక్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటే స్ట్రాంగ్ అనే మానసికంగా బలంగా ఉండాలి సరే కమ్మే వీళ్ళ తినేటప్పుడు ఆ బ్రెడ్ పీస్ ఒకటే మిగిలిపోయి వీడు బెడ్ మీద ఉంటాడు కదా ఇప్పుడు చావడానికి సిద్ధంగా వాడేం చేశాడంట ఆ బ్రెడ్ పీస్ లాస్ట్లో మిగిలిన దాన్ని ఇలా ఎగరేసి గాల్లోకి కాలు లైక్ బాల్ ఏదో సరదాగా ఏదైతే కిక్కిచ్చాడో అదే బ్రెడ్ పీస్ ఇప్పుడు వాడికి కిక్కిచ్చి మీ ఊరికి మా ఊరు ఎంతో అంతే నువ్వు అన్నాన్ని గౌరవించలే దొరకదు దొరకదు డబ్బులు ఉంటే దొరుకుతాయా డబ్బుంటే అలా దొరుకుతా మీరెక్కడికో వెళ్తున్నారు కార్ యాక్సిడెంట్ రైలు ఫెయిలు అడివి మీ దగ్గర 10 కోట్లు కొత్త కట్టలు ఉన్నాయి ఏం చేస్తారండి అన్నం భగవంతుని అనుగ్రహంతో దొరుకుతుంది మీ డబ్బులతో కాదు అది కాక నీకు డబ్బులుంటే సరిపోతాయా తినడానికి ఆరోగ్యం కూడా ఉండాలి అవునా కాబట్టి పిల్లలకి ఆహారం విలువ చెప్పాలి రైతు విలువ చెప్పాలి పొలానికి తీసుకెళ్ళాలి ఎలా పాలు ఎక్కడ దొరుకుతాయరా అంటే షాపులో పాలు ఎక్కడ తయారవుతాయి షాపులో పాలు ఏది నుంచో ఆవు నుంచి వస్తాయి అనేది తెలియదు షాపులోంచి వస్తాయి అదే వరి చెట్టు వరి చెట్టు వరి చెట్ల నుంచి వస్తుంది కదా అదే రాను రాను రాజుగారు దూరం అదే సో అందుకని ఖచ్చితంగా పిల్లలకి ఫుడ్ వాల్యూ చెప్పాలి మనం తెలుసుకోవాలి అయ్యో ఎంత కొవ్వు కాకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళండి క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తాడు వాడు ఎన్ని రకాలు పెడతారో వీడన్నీ పెట్టించుకుంటారు సంబంధి చేస్తాడా వద్దని చెప్పచ్చుగా వీడు ఎలా నాగుతాడు అది అక్కడే వేస్ట్ వీడు ఎడ్యుకేటెడ్ మళ్ళీ నాకు ఎవరో చెప్పారు మా ప్రొఫెసర్ చాలా ఆశ్చర్యపోయాను ఈ సెలబ్రిటీలు అని ఉంటారు కదండి ఆ జాతి వాళ్ళంట తినేసి బాత్రూంలోకి వెళ్ళి కక్కుంటారంట ఎంత గ్రేట్ సివిలైజేషన్ తెలీదా మీకు తెల్లా సార్ మీకు తెలుసా అండి నేను ఆశ్చర్యపోయాను అక్కడ ఏమో తినేస్తారంట ఎందుకని వెళ్ళాక తినంతా ఫీల్ అవుతారు ఒకటి రెండో శరీరానికి ఫుడ్ కావాలి సార్ రుచి ఒకటి మొహమాటం ఒకటి శరీరానికి నీడ్ ఒకటి కానీ అది అది లోపల ఉండిపోతే లావు అయిపోతారనో అందం పోతుందనో అంటే ఈ మధ్య మరి ఫ్యాషన్ బాగుంది కదండి పిల్లకి పాలు ఇచ్చే అందం తగ్గిపోతుంది అనుకునే గొప్ప మాతృత్వాలు ఎక్కువైపోయినాయి కదండి సో అందుకని తగ్గిస్తారు ఇంకోళ్ళు ఎవరన్నా తింటారు కదండి అందుకని ఖచ్చితంగా అమ్మ విలువ నాన్న విలువ అన్నమ్మ విలువ అన్నం పెట్టే రైతు విలువ అన్నాన్ని ఇచ్చే భూమి విలువ చెప్పాలి అందుకనే పొద్దున్నే లేచి భూమికి నమస్కారం చేయించి ఎంతమందికి వచ్చా శ్లోకము సముద్ర వసనే ఇటు అంతా పెప్పేనా నీకెవరూ నేర్పించలేదు చెప్పడా అచ్చి నేను చెప్పాను సముద్ర వసన ప్లీజ్ సముద్ర వసనే దేవి పర్వతస్తర మండలే నమో విశ్వం భరే మాత పాదస్పర్శం క్షమస్తమే ఒకసారి చెప్పండి నేర్చుకోవాలి సముద్ర వసనే దేవి పర్వతస్తర మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం ఇది చేయాలని పొద్దున్నే లేవగాలి ఏంటి దీని అర్థం తెలుసుకుంటే బాగుంటుంది అమ్మ సముద్రాన్ని చీరగా కలిగిన ఓ తల్లి పర్వతాన్ని స్తనాలుగా కలిగిన ఓ తల్లి ఓ విష్ణుపత్ని అమ్మ భూమాత మీ మీద కాలు పెడుతున్నాం మాకు ఇంకో దిక్కు లేదు మమ్మల్ని క్షమించు
ఇది మనం పొద్దున్నే మన లైఫ్ మొదలవాల్సింది కదా. ఇంకా ఏం చెప్పారు తెలుసా? గోదాదేవి తెలుసు కదా మీకు, గోదాదేవి చెబుతుంది హరి అన్నం పేరారావం, పెద్ద పేరంట హరి అని పెద్ద పేర, రెండు అక్షరాలు కాదు. పెద్దవాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు? పొద్దున్నే లేవగానే కాలు కింద పెట్టేటప్పుడు ఏమో ఏం చెప్పాలి, ఈ సముద్రవాసనే చెప్పాలి. కానీ మనకి మెలకు వచ్చిన వెంటనే రెండు చేతులు రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెలుస్తూ చేతులు చూడాలి. చూస్తూ ఏం చెప్పాలి చెప్పండి, కరాగ్రే కరాగ్రే వసతే లక్ష్మి, వసతే లక్ష్మి కరమధ్యే కరమధ్యే సరస్వతి సరస్వతి కరమూలేతు గోవింద కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం. పొద్దున్నే మంత్రంతో మన జీవితం మొదలవ్వాలి, కానీ మన జీవితం మంత్రంతో మొదలవట్లేదు, యంత్రంతో మొదలవుతుంది. ఎలా? హలో, మంత్రమా యంత్రమా? అవునా కదా. సో గోదాదేవి ఏమంటుందంటే, మనం ఈ రెండు శ్లోకాలు మళ్ళీ అర్థం చెప్పుకుందాం. ఈ శ్లోకం చెబితే మంచిది, కరాగ్రే వసతే చేతులు, కరం అంటే చేతులు కదండి, ఈ చేతుల పై భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. పొద్దున్నే లక్ష్మి చూడండి, చూడండి. మనం ఎప్పుడైనా డబ్బులు ఏమంటాం, లచ్చిగాడ్రా ఏమంటాం, కరాగ్రే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమధ్యంలో సరస్వతి. పెన్ పట్టుకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది? మధ్యలో, మధ్యలోనే కదా. కన్నా కణిక, కణికి తెలుసా నాయన? బలపం, బలపం వాడేవా? అంటే ఇప్పుడు స్కూల్లో బలపం ఇప్పుడు బుక్లేనా? అవును.